రాజమండ్రి జాంపేట మసీదు ఎదురుగా శుక్రవారం మధ్యాహ్నం ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు మంటలు వ్యాప్తి చెందకుండా తక్షణం సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడి రాజమండ్రి సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్లో నాణ్యత లేకపోవడం, సిలిండర్పై ఉండే వాషర్లు పాడైపోవడం, ఇంటి వద్ద ఉండే గ్యాస్ పైపులో లోపాలను గృహిణులు గమనించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అంశంలో అందరినీ అప్రమత్తం చేయవలసిన గ్యాస్ కంపెనీలు కేవలం సిలిండర్ అమ్మకాలపై మాత్రమే దృష్టి పెట్టడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, గాయాలు పాలుకోవడం జరుగుతుంది. జాంపేటలో తాజాగా జరిగిన అగ్ని ప్రమాదంలో సకాలంలో సహాయక సిబ్బంది ప్రజలు స్పందించి ఉండకపోతే భారీ ప్రాణ ఆస్తి నష్టాలే సంభవించేవి. ప్రమాదాలు జరిగాక చర్యలు తీసుకోవడం కన్నా ముందుగానే ప్రజలను గ్యాస్ సిలిండర్ల వాడకం వ్యవహారంలో అప్రమత్తం చేయడం, చిన్న చిన్న జాగ్రత్తలు ప్రమాదాలను నివారిస్తాయి. జాంపేటలో జరిగిన ఈ ప్రమాదంపై అక్కడికి సహాయక చర్యల కోసం హాజరైన పోలీసులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ జాంపేట సెంటర్లో ఇద్దరు లేడీస్ వంట వండుతుంటే సడన్గా గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఆ ఇద్దరు ఇంజురీస్ కూడా లేడీస్ కూడా ఇంజురీ అయ్యారని చెప్పారు. వాళ్ళు ఇమీడియట్గా సాయి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఈ మంటలు కూడా అదుపులో చేస్తున్నారు. ప్రస్తుతానికి క్యాజువాలిటీస్ పెద్దగా ఏమి లేదు. అయినా ఈ సహాయ చర్యలన్నీ ముమ్మరం చేసాం, మొత్తం మంటలన్నీ అదుపులో చేసాం. ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. థ్యాంక్ యూ.